హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ కార్నర్ ఇవాల్టి వీడియోలో ఏంటంటే మనం ఒక కేస్ స్టడీని డిస్కస్ చేద్దాము సో ఈ కేస్ స్టడీ ఏంటంటే కొద్దిగా స్పెషల్ కేస్ స్టడీ ఏంటంటే ఈ కేస్ స్టడీ సొసైటీలో ఉన్న ఉమెన్స్ గురించి డిస్కస్ చేస్తుంది అంటే ఇది సంవాట్ లైక్ ఉమెన్ సెంట్రిక్ కేస్ స్టడీ కింద కూడా చెప్పచ్చు సో బేసిక్గా ఈ కేస్ స్టడీ వచ్చేసి లీడర్షిప్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లోంచి ఈ కేస్ స్టడీ ఇది ఠాకూర్ పబ్లికేషన్ బుక్ సో దీంట్లో మనకందరికీ తెలుసు ఠాకూర్ పబ్లికేషన్స్లో మనకి లాస్ట్లో చాలా కేస్ స్టడీస్ ఇచ్చి దాన్ని ఎలా అనలైజ్ చేయాలి ఎలా డిస్కస్ చేయాలని ఇస్తూ ఉంటారు సో మనం ఈ ఠాకూర్ పబ్లికేషన్స్ వేరియస్ సబ్జెక్ట్స్లోంచి ఈ కేస్ స్టడీస్ని తీసుకొని ఇక్కడ ఉన్న ఆన్సర్ కాకుండా మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాము సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసినట్టునే మీకు వీడియో అప్డేట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అలాగే నేను ప్రీవియస్గా కొన్ని కేస్ స్టడీస్ అయితే చేయడం జరిగింది ఆ కేస్ స్టడీస్ మీరు చూడాలనుకుంటే పైన ఐకార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్స్లోను లింక్ ఇస్తున్నాను అక్కడి నుంచి మీరు ఆ కేస్ స్టడీస్ని అయితే చూడొచ్చు సో నేను ఇప్పుడు ఈ కేస్ స్టడీని స్టార్ట్ చేయబోతున్నాను సో ఇదేంటంటే బేసిక్గా మనకి ఇక్కడ చూసినట్టయితే ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చాడు ఒక ఉమెన్ గురించి డిస్కస్ చేస్తూ సొసైటీలో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ లాగా అని ఇచ్చాడు సో ఇది దేని గురించో మీకు నేను చదివి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దేర్ ఆర్ మెనీ ఉమెన్ ఇన్ ద పొజిషన్స్ సో ఈ కేస్ స్టడీ యొక్క సమ్మరీ ఏంటంటే వాడు ఏం చెప్పాడంటే ఉమెన్ అనేవాళ్ళు సొసైటీలో వర్క్ చేస్తున్నారు కానీ వాళ్ళు లీడర్షిప్ పొజిషన్ని మాత్రం ఎక్కువగా గ్రాప్ చేసుకోలేకపోతున్నారు ఓకే మనం జనరల్గా చూసినట్టయితే ప్రతి సెక్టార్లో వేరియస్ సెక్టార్స్ మెడికల్ సెక్టార్ అయినా లేదంటే ఏదైనా బిజినెస్ సెక్టార్స్ అయినా లేకపోతే ఇలాంటి వేరియస్ సెక్టార్స్లో అనేది ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది మనం చూస్తున్నాం మన ఇండియాలో కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లము ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఒకటే చూస్తున్నాం కానీ వాళ్ళని లీడర్షిప్ పొజిషన్లో మనం అయితే చూడడం లేదు ఎలాంటి ఆస్పెక్ట్స్లోనైనా ఎక్కువగా జెన్సే లీడర్షిప్ని లీడ్ చేస్తున్నారు ఉమెన్ అనేది చాలా తక్కువ లీడ్ చేస్తున్నారు లీడర్షిప్ పొజిషన్ యాజ్ కంపేర్ టు మెన్ ఎందుకు ఫ్యాక్టర్స్ ఏంటంటే మన సొసైటీలో ఉన్న వేరియస్ ఫ్యాక్టర్స్ దానికి రిఫ్లెక్ట్ అవుతున్నాయి అని చెప్తున్నట్టు ఈ కేస్ స్టడీ అనేది ఈ సమ్మరీ అనేది ఇచ్చాడు సో బేసిక్గా ఈ కేస్ స్టడీని ఒక్కసారి మనం థింక్ చేసినట్టయితే ఒకసారి చదివి మనం అర్థం చేసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవనివ్వండి ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో అవనివ్వండి వాడు బేసిక్గా ఏం చెప్తున్నాడంటే ఒక ఉమెన్ ఎందుకు ఆ లీడర్షిప్ పొజిషన్కి ఎందుకు లీడ్ అవ్వట్లేదు అక్కడ వరకు ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకు ఓన్లీ ఎంప్లాయ్మెంట్ అంటే లైక్ మిడ్ రేంజ్ ఎంప్లాయీస్ వరకు ఎందుకు వాళ్ళు పరిమితం అవుతున్నారు అన్నట్టు చెప్తుంది ఈ కేస్ స్టడీ సో దాని గురించి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఈ కేస్ స్టడీ అంతా ఇచ్చాక పారాగ్రాఫ్ రెండు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది 15 మార్క్స్కి ఆ క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఆర్ ద బ్యారియర్స్ ఫర్ ఉమెన్ టు బికెమ్ కార్పొరేట్ లీడర్స్ వాట్ ఆర్ ద వేరియస్ బ్యారియర్స్ అంటే ఎటువంటి బ్యారియర్స్ అనేది అడ్డుకుంటున్నాయి ఉమెన్ ఒక లీడర్షిప్ పొజిషన్ని ఒక కార్పొరేట్ లెవెల్లో ఒక బిజినెస్ దేంట్లోనైనా లెవెల్లో వాళ్ళు కింద నుంచి లీడర్షిప్ పొజిషన్కి వెళ్ళడానికి లీడర్షిప్ దగ్గర ఎందుకు ఏమేం బ్యారియర్స్ అనేది వాళ్ళకి అడ్డుగా ఉంటున్నాయని అడగడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ అండ్ ద సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద నీడ్స్ ద ఉమెన్ టు సక్సీడ్ ఇన్ ద కార్పొరేట్ సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాడంటే ఏమి చేస్తే ఉమెన్ అనేది ఆ పొజిషన్ అంటే లీడర్షిప్ పొజిషన్ అనేది చేరుకుంటారని అడగడం జరిగింది సో ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పాడు ఏంటి బ్యారియర్స్ ఏంటి ఏ బ్యారియర్స్ వల్ల వాళ్ళు లీడర్షిప్ పొజిషన్కి రీచ్ అవ్వలేకపోతున్నారు అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే ఎటువంటివి చేస్తే ఎటువంటి మెజర్స్ తీసుకుంటే వాళ్ళు లీడర్షిప్ పొజిషన్ లీడ్ చేయగలుగుతున్నారు అనేది ఈ రెండు క్వశ్చన్స్ సో మీకు అర్థమైంది కదా ఒక ఉమెన్ లీడర్షిప్ గురించి డిస్కస్ చేయడం అంటే ఈ టాపిక్ వచ్చేసి లీడర్షిప్ గురించి ఉమెన్ లీడర్షిప్ ఎందుకు అక్కడ వరకు రీచ్ అవ్వలేకపోతున్నారు రీచ్ అయిన వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సొసైటీలో ఎలాంటి ఆస్పెక్ట్స్ వాళ్ళకి రిలేట్ అయి ఉన్నాయని చెప్పడానికి ఈ కేస్ స్టడీ దాని నుంచి రెండు క్వశ్చన్స్ అడగడం జరిగింది సో ఇప్పుడు మనం 1 బై 1 ఈ క్వశ్చన్స్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము సో యాక్చువల్గా ఇక్కడ ఆన్సర్ అయితే ఉన్నది కానీ నేను ఈ ఆన్సర్స్ అయితే నేను రిఫర్ చేయట్లేదు ఎందుకంటే మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనందరికీ తెలుసు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పాను ఒక కేస్ స్టడీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ మూమెంట్లో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము లేదంటే సొసైటీలో ఉన్న ఆస్పెక్ట్స్ని మనం ఎలాగ మన బ్రెయిన్కి ఎలా రిసీవ్ చేసుకొని దానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది మెయిన్ అడ్వాంటేజ్ కేస్ స్టడీ గురించి సో దీని ప్రకారం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్స్ అనేది మీతో ఇప్పుడు డిస్కస్ చేస్తాను సో ఇలాంటి డిస్కస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు రేపొద్దున మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మీకు ఇలాంటి ఎగ్జాంపుల్ లేకపోతే ఇలాంటి స్ట్రీమ్లో కనుక కేస్ స్టడీస్ కనుక వస్తే స్పాంటేనియస్గా మీరు ఎలా రియాక్ట్ అయ్యి ఎలా ఆన్సర్ చేస్తారనేది మీకు అడ్వాంటేజెస్గా ఉంటుంది అది సో ఇప్పుడు మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము వాట్ ఆర్ ద వేరియస్ బ్యారియర్స్ ఫర్ ఉమెన్ టు బికమ్ ఏ కార్పొరేట్ లీడర్ అనేది సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఉమెన్ అనేది ఎంప్లాయ్మెంట్ అనేది మనం చాలా చోట్ల చూస్తున్నాం ఇది ఇది టర్నౌట్ మనం చాలా చోట్ల ఉమెన్ ఎంప్లాయ్ చేస్తున్నట్టు ప్రతి దాంట్లో
లేకపోతే షాపింగ్ మాల్స్లో అవ్వనివ్వండి, లేదంటే ఏదైనా బిజినెస్ సెక్టార్స్లో అవ్వనివ్వండి, స్కూల్స్లో అవ్వనివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఇలా వేరియస్ ఆస్పెక్ట్స్, ఇలా ఎక్కడ చూసినా ఉమెన్ అనే వాళ్ళు చూస్తున్నాం, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేస్తారు. కాకపోతే వాళ్ళు హయ్యర్ పొజిషన్కి చూడడం లేదు, అంటే లీడర్స్ అవ్వడానికి వాళ్ళకి కొన్ని అడ్డుకుంటున్నాయి. అంటే మనం ఒక సొసైటీలో ఒక మెంబర్గా ఉమెన్కి సపోర్టివ్గా మనం నించొని చూసినట్టయితే మనకి కొన్ని పాయింట్స్ అనేది మన చుట్టూ, అంటే వాళ్ళ చుట్టూ మన సొసైటీలో ఏర్పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఆ ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ది ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ రిలేషన్స్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఉమెన్ వర్క్ చేస్తున్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్, అంటే వాళ్ళ రిలేషన్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, వాళ్ళ పిల్లల్ని కానీ, వాళ్ళ హస్బెండ్స్ని కానీ, అంటే వాళ్ళని లీడ్ చేసుకుంటూ ఆ పొజిషన్కి అనేది వెళ్ళలేకపోతున్నారు. అంటే ఐ డజంట్ మీన్ దట్ వాళ్ళు దానికి అడ్డుకుంటున్నారని నేనైతే చెప్పట్లేదు, కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్, అంటే రెండు విధాలుగా వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు, ఒకటి ప్రొఫెషనల్ లైఫ్ని, ఒకటి పర్సనల్ లైఫ్ని, రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు. కాబట్టి జస్ట్ యాజ్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్గా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అనేది చేయగలుగుతున్నారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు అనేది అక్కడికి రీచ్ అవ్వలేకపోతున్నారు. సో ఏంటంటే వాళ్ళకున్న ఫస్ట్ బ్యారియర్ ఏంటంటే ఫ్యామిలీ, ఫ్యామిలీ అనేది ఫస్ట్ బ్యారియర్. ఐ డజంట్ మీన్ దట్ ఫ్యామిలీని వదిలేసి టోటల్గా ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అటువైపే వెళ్ళిపోవాలని నేను చెప్పడం లేదు, కానీ కొంతమంది ఉమెన్కి ఫ్యామిలీలో ఉన్న కొన్ని ఇబ్బందులు, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల, లేకపోతే ఫ్యామిలీలో జరిగే కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల ఏమవుతుందంటే ఆ బాండింగ్, లేదంటే ఆ సిచ్యువేషన్స్ని వాళ్ళు ఓవర్కమ్ చేయలేక ఓన్లీ ఎంప్లాయ్మెంట్ వరకు వాళ్ళు పరిమితం అవుతున్నారు, కానీ లీడర్షిప్ పొజిషన్ అయితే రీచ్ అవ్వట్లేదు. సో ఇది ఉమెన్ పరంగా చెప్పాలంటే ఇది ఒక రీజన్. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడ చూసినా ఓన్లీ ఎలా చెప్పాలంటే డిస్క్రిమినేషన్ అని చెప్పచ్చు. వాట్ ఇస్ మీన్ బై డిస్క్రిమినేషన్? డిస్క్రిమినేషన్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్ చూపించడం. అంటే ఉమెన్కి ఒకలాగా మెన్కి ఒకలాగా డిఫరెన్షియేషన్ చూపించడం అన్నమాట. అంటే ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ఎక్కువగా ఏదైనా రోల్ లీడ్ చేయాలి, అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే జెంట్స్ ఒకళ్ళే దాన్ని సాల్వ్ చేయగలరనే ఒపీనియన్ సొసైటీలో ఎక్కువ ఉన్నది. సో ఆ సొసైటీలో ఉన్న ఒపీనియన్ ఏం చేస్తున్నారంటే చాలా జాబ్ సెక్టార్స్లో దాన్ని అప్లికబుల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ డీల్స్ అవనివ్వండి, ఏదైనా పర్టికులర్ ఫ్యాక్టరీలో కానీ ఇండస్ట్రీలో కానీ లాస్ వస్తే కూడా ఎక్కువగా జెంట్సే దాన్ని లీడ్ చేయగలరు, లేకపోతే ఉమెన్ దాన్ని లీడ్ చేయకుండా దాన్ని కన్ఫ్యూజ్ చేసి లేకపోతే ప్రాసెస్ ఎలాబరేట్ చేస్తారా అని ఇలాంటి కొన్ని క్రైటీరియాస్ మన బ్రెయిన్లో, సొసైటీలో కొంతమంది, అందరి బ్రెయిన్లో అని నేను చెప్పడం లేదు, కొంతమంది బ్రెయిన్లో అది ఏంటంటే అలా ఉండిపోయింది. సో దానివల్ల ఏంటంటే ఏదైతే మనం బ్రెయిన్లో ఉందో అదే మనం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం బయటికి. సో అది ప్రోగ్రామ్ అనేది అలాగే రన్ అవుతుంది కాబట్టి సో అదే చేస్తూ ఉంటాం. సో అది డిస్క్రిమినేషన్ చూపిస్తూ ఉంటాం, డిఫరెన్షియేషన్ అన్నమాట, అంటే మెన్కి ఉమెన్కి. సో ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ మెన్కి ఇవ్వడం, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అయినా ఎక్కువగా టీమ్స్ లీడ్ చేయడానికి ఒక మెన్, ఒక మనిషికి ఇవ్వడం, అతనే దాన్ని లీడ్ చేయడం, అంతేగాని ఒక ఉమెన్ని ఎక్కువగా సపోర్టు చేయకుండా ఉండడం అలా జరుగుతున్నది, అదొకటి. సెకండ్, అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్. చాలా విధాలుగా పొలిటికల్ ఆస్పెక్ట్స్ కూడా నేను దానికి ఒక పాయింట్ ఆఫ్ రీజన్ అని చెప్పచ్చు. అంటే పొలిటికల్ ఆస్పెక్ట్స్ అంటే ఇంటర్నల్ పాలిటిక్స్, అంటే అక్కడున్న ఆఫీస్ కండిషన్స్, లేదా అక్కడున్న బిజినెస్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో కూడా ఇలాంటి ఆస్పెక్ట్స్, అక్కడున్న వాళ్ళ మధ్యలో ఉన్న డిస్కషన్స్, కమ్యూనికేషన్స్, మిస్అండర్స్టాండింగ్స్, ఇలాంటి వాటి వల్ల కూడా ఉమెన్ అనేది అలాంటి రోల్కి లీడ్ అవ్వలేకపోతున్నారు, లీడర్షిప్ రోల్కి. అండ్ ఇంకా ఏం చెప్పచ్చు అంటే పొలిటికల్గా బయట కూడా పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా వరకు, అంటే చాలా వరకు అని అనట్లేదు, కొంతవరకు మాత్రం దాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా మనకు కనబడుతున్నాయి. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సొసైటీ ఒక చూసే చూపు. అంటే ఒక ఉమెన్ కనుక ఏదైనా ఒక మంచి హయ్యర్ పొజిషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే వాళ్ళకి దానికి అబ్స్ట్రకిల్స్ కింద తయారవడానికి చాలామంది అయితే ఉంటున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేయడం మానేసి వాళ్ళకి ఎలాగ దించాలి వాళ్ళని కిందకి, లేదంటే వాళ్ళకి థ్రెట్స్ అనేది ఎలాగ మనం చేయాలి అన్నట్టు ఎక్కువగా ఈ బిజినెస్ ఎన్విరాన్మెంట్స్లో కానీ కార్పొరేట్ సెక్టార్లో కానీ మనం చూస్తూ ఉంటున్నాం. సో ఇలాంటివి అనేవి ఎక్కువగా మేజర్ బ్యారియర్స్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే ఎగ్జామినేషన్లో రిప్రజెంట్ చేస్తాను. ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీ రిలేషన్స్, బాండింగ్స్, మిస్అండర్స్టాండింగ్స్ వాళ్ళు ఉన్నాయి కాబట్టి అలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ వల్ల ఆ లీడర్షిప్ పొజిషన్కి వెళ్ళడానికి బ్యారియర్స్ కింద యాక్ట్ అవుతుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే మెన్కి ఉమెన్కి డిఫరెన్షియేషన్, ఏదైనా జాబ్ సెక్టార్లో అయినా బిజినెస్ సెక్టార్లో అయినా డిఫరెన్షియేషన్ చూపిస్తున్నారు. సో అదొక బ్యారియర్ అవుతుంది. అండ్ ద థర్డ్ బ్యారియర్ వచ్చేసి మనకి పొలిటికల్ ఫ్యాక్టర్స్, లోకల్ పాలిటిక్స్, అంటే జాబ్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్లో ఏదైతే పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే సొసైటీ చూసే చూపు,
అంటే సొసైటీ ఒక ఉమెన్ని చూసే చూపు, లేదంటే ఒక ఉమెన్ ఒక మంచి ప్లేస్లో ఎంప్లాయీగా తన రోల్ లీడ్ చేస్తుంటే తనకి బయట నుంచి థ్రెట్స్ అనేది వాళ్ళ ఆవిడకి చూపించి ఇన్ఫ్లుయెన్స్ చేసి తనకి డిస్టర్బెన్సెస్, అంటే ఏదైతే ఉమెన్ ఒక మంచి రోల్లో ఉంటున్నారో వాళ్ళకి డిస్టర్బెన్సెస్ చేయడం. సో ఇలాంటి మేజర్ ఫ్యాక్టర్స్, ఈ 4-5 మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒక ఉమెన్ లీడర్షిప్కి వెళ్ళడానికి ఇవి బ్యారియర్స్ కింద యాక్ట్ అవుతాయని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎగ్జామ్లో నేను రిప్రజెంట్ చేయబోతాను. ఏంటంటే మంచిగా సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని, మంచిగా బుల్లెట్ పాయింట్స్ పెట్టుకొని, ఒక బుల్లెట్ పాయింట్ హెడ్డింగ్ పెట్టి కింద ఇలాంటి డిస్క్రిప్షన్స్, అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఒపీనియన్ ఎలా ఉందో మనం అక్కడ రిప్రజెంట్ చేసినట్టయితే ఇట్ విల్ బీ ఎ ఫ్యాంటాస్టిక్ ఆన్సర్, నాట్ ఓన్లీ ఫర్ ద మార్క్స్ గెయినింగ్. ఎప్పుడు మార్క్స్ గెయిన్ చేయడానికే కాకుండా ఇలాగ మనలో ఉన్న సెల్ఫ్ను డెవలప్ చేసుకుంటూ సొసైటీలో ఏం జరుగుతుంది, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఇలాంటి కేస్ స్టడీస్ మనం అటెంప్ చేయడం వల్ల మనకు కూడా అది అడ్వాంటేజ్గానే నిలుస్తుంది. అండ్ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి వాట్ ఆర్ ద మెజర్స్ నీడ్ ఏ ఉమెన్ టు సక్సీడ్ ఫర్ ఎ కార్పొరేట్. ఓకే, ఎటువంటి మెజర్స్ తీసుకుంటే ఉమెన్ అనేది ఆ పర్టిక్యులర్ లీడర్షిప్ రోల్కి రీచ్ అవుతారని అడిగాడు సెకండ్ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్, సొసైటీ అనేది ఒక ఉమెన్కి ఎప్పుడు సపోర్టివ్గా ఉండాలి. అంటే ఐ మీన్ లైక్ పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్గా ఎప్పుడైనా యాటిట్యూడ్ తీసుకున్నట్టయితే మనకు అన్ని పాజిటివ్గానే కనబడతాయి. ఏదైనా మనం నెగిటివ్గా తీసుకున్నామంటే అదంతా టోటల్గా నెగిటివ్గానే కనిపిస్తుంది. సో ఏంటంటే ఒక ఉమెన్ అనేది ఒక ఎంప్లాయీ కింద ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుందంటే తన పట్ల ఒక రెస్పెక్టబుల్ పొజిషన్, తన పట్ల ఒక రెస్పెక్ట్ ఇస్తూ, తనకు కూడా ఒక టాస్క్ లీడ్ చేయడానికి తనకు ఆపర్చునిటీస్ ఇస్తూ చేసినట్టయితే తనకి ఒక మంచిగా తను డెవలప్ చేసుకోవడానికి తను మంచి అవకాశం అంతే ఉంటుంది. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ ద సొసైటీ విల్ బీ ద ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ అబౌట్ ద ఫ్లెక్సిబిలిటీ. హౌ అబౌట్ ద ఫ్లెక్సిబిలిటీ? ఫ్లెక్సిబిలిటీ అనేది ఎలా లీడ్ అవుతుంది? ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే తను ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్నోవేటివ్ మెథడ్ చేయడానికి, ఏదైనా లేదంటే ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి, ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీగా, లేదంటే ఒక టీంలో ఒక మెంబర్గా, లేకపోతే ఒక టీంకి ఒక హెడ్గా ఉన్నప్పుడు తనకంటూ స్వేచ్ఛ, ఒక ఫ్లెక్సిబిలిటీ లాగా మనం ప్రొవైడ్ చేసినట్టయితే, అంటే ఆ కంపెనీ ఆర్గనైజేషన్ కానీ, లేదంటే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ కానీ, లేదంటే ఏదైనా కంపెనీ కానీ, ఏదైనా ఇన్స్టిట్యూట్స్ కానీ, ఎవరైతే ఎంప్లాయీస్ కింద తీసుకున్నారో ఉమెన్ని, వాళ్ళు వర్క్ చేయించుకొని వాళ్ళతో గ్రోత్ అనేది పెంచుకుంటున్నారో, వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే అది బాగా లీడ్ అవుతుంది, ఆ ఉమెన్ డెవలప్మెంట్కి లీడ్ అయ్యి తనని ఒక మంచి రెస్పెక్టబుల్ లీడర్షిప్ పొజిషన్లో అనేది మనం చూడగలం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ అబౌట్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. సో ఎంతైనా మనం బయటకు వచ్చి ప్రొఫెషనల్ ఆస్పెక్ట్స్ని మనం డెవలప్ చేస్తున్నా, వెనకాల నుంచి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇట్ ఈస్ నథింగ్. అంటే తను వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు, అలా అని ఎవరూ చేయడం లేదని నేను అనడం లేదు, అంటే ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదని. చాలా వరకు ఫ్యామిలీ సపోర్ట్ చేయగలుగుతున్నాయి కాబట్టి ఉమెన్ అనేది బయటకు వచ్చి ఇన్ని వర్క్స్ అనేది చేసి ఒక మెన్కి ఈక్వల్గా ఒక రోల్ అనేది లీడ్ చేస్తున్నారు. సో ఏంటంటే ఇలాగ కనుక ఫ్యామిలీ సపోర్ట్ ఇంకా మంచిగా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహం కావాలి అనేది చేస్తే ఒక ఉమెన్ ఒక మంచి లీడర్షిప్ పొజిషన్ని చేరడానికి ఇంకా ఎటువంటి ఏదైనా బ్యారియర్ ఉండకుండా ఉంటుంది. సో ఇది ఏంటంటే ఒక మెయిన్ నీడ్. అండ్ ఆల్సో బిలీవ్ ఇన్ క్యాపబిలిటీ. ఏంటంటే ఒక ఉమెన్ తను చేయగలదు, అంటే తనకి ఏదైనా ఒక కేస్ స్టడీని కానీ, ఏదైనా ప్రాబ్లమ్ని కానీ, ఏదైనా సిచ్యువేషన్ కానీ వాళ్ళకి హ్యాండిల్ చేస్తే తను క్యాపబుల్ చేయగలదు, తను బిలీవ్ చేయాలన్నమాట. అంతేగాని బిలీవ్ చేయకుండా వాళ్ళకి థ్రెట్స్ అప్లై చేస్తూ అలా చేయకూడదు. సో బిలీవ్ ఇన్ ద క్యాపబిలిటీ ఆఫ్ ఉమెన్, అంటే తను చేయగలదు అనే స్ఫూర్తిని వాళ్ళ టీమ్ మెంబర్స్ ఎవరైతే చుట్టూ ఉంటారో వాళ్ళు ఆమె మీద నమ్మకం పెట్టినట్టయితే ఆవిడ ఆత్మవిశ్వాసం అనేది పెరిగి లీడర్షిప్ పొజిషన్ అనేది ఈజీగా రీచ్ అవ్వగలదు, ఒక టీంని మంచిగా లీడ్ చేయగలదు. సో దీస్ ఆర్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ విచ్ వర్ రిలేటెడ్ టు దిస్ కేస్ స్టడీ. ఐ హోప్ సో యూ హ్యావ్ రిసీవ్డ్ దిస్ థింగ్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా అడిగినట్టయితే బుల్లెట్ పాయింట్స్ పెట్టి నీట్గా హెడ్డింగ్స్, షార్ట్ హెడ్డింగ్స్ పెట్టి ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ మనం ఒక 5-6 లైన్స్లో, అంటే ప్రతి పాయింట్కి ఒక 5-6 లైన్స్లో ఇచ్చినట్టయితే మనం చాలా పర్ఫెక్ట్గా కేస్ స్టడీని అనేది అటెంప్ట్ చేయగలుగుతాము.
నాట్ ఓన్లీ అటెండింగ్, మనకు కూడా మంచిగా గ్రాస్ప్ అవుతుంది ఆ మూమెంట్లో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఓకే సొసైటీలో ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట అని చెప్పేసి ఇలాంటి థింగ్స్ అనేది మనం రిప్రజెంట్ చేసి మనం కూడా అడ్వాంటేజెస్గా గెయిన్ చేయగలుగుతున్నాము. ఐ హోప్ సో ఈ వీడియో మీకు రీచ్ అయిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మనం ఇంకా ఫర్దర్ వీడియోస్లో వేరియస్ కేస్ స్టడీస్ని అనాలిసిస్ చేసి ఎలాగ రియాక్ట్ అయ్యి ఎలాగ మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆన్సర్స్ ఇవ్వాలో చూద్దాము. And signing off, your Sai.